హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమా ఈరోజు రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్ రెసిపీ అండి వెయిట్ లాస్ అంటేనే ఓట్స్ తింటూ ఉంటారు కదా కానీ ఓట్స్ తినడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఓట్స్ను కూడా చాలా ఇష్టంగా తినేలా చేసి చూపిస్తాను అవేంటంటే టమాటా మసాలా ఓట్స్ అండి మనం నార్మల్గా ఇంట్లో ఉండే ఓట్స్తోనే ఇలా ఈజీగా టేస్టీగా చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా టమాటా మసాలా ఓట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూడండి ఇలాంటి ఓట్స్ అందరిళ్ళల్లోనూ ఉంటాయి నేను లైన్ ఓట్స్ తీసుకుంటున్నాను ఇవి ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటాయి కదా ఈ ఓట్స్తో మసాలా ఓట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వీలైనంత చిన్న పీసెస్ లాగా తరిగి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వ ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇవి రెండు వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం టమాటాలు తీసుకోవాలండి టమాటాలు వచ్చేసి మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను అంటే కిలో కొంచెం తక్కువ ఉంటాయి ఒక రెండు వందల గ్రాములు అలా ఉంటాయండి బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి అవి అయితే బాగా పుల్లగా ఉంటాయన్నమాట ఆ టమాటా అయితే బాగా టేస్టీగా ఉంటుందండి ఇవి వేసి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా మగ్గిపోవాలండి మనకి టమాటాల లాగా కాకుండా బాగా పేస్ట్ లాగా రావాలి అప్పుడే మనకి పులుపు అనేది బాగా వస్తుంది ఓట్స్కి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసుకోవాలండి మనం మసాలాలు ఇంకొన్ని తర్వాత యాడ్ చేసుకుందాం అందుకోసం అనేసి కారం తక్కువే వేసుకోవాలి అలాగే ఓ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి ఇవన్నీ కొంచెం మసాలాలు కలిపేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలండి వాటర్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటామో ఆ కప్పుతో నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి అలా నేను అరకప్పుతో తీసుకుంటున్నానండి ఓట్స్ హాఫ్ కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను దానికి ఒక కప్పు మెజర్మెంట్తో నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను అరకప్పు ఓట్స్కి రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను మీరు ఒక కప్పు ఓట్స్ తీసుకున్నారంటే నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి బాగా ఫుల్గా వేస్తున్నాను ఎందుకంటే మనకి ఓట్స్ అనేది టమాటా ఓట్స్ అంటే కొంచెం లూజ్గానే ఉండాలి జారుడుగా ఉండాలి అనమాట అందుకోసం అనేసి కొంచెం ఎక్కువే వేసుకోవాలి వాటరు నాలుగు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ వేసేసి మనం మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి బాగా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఓట్స్ వేసుకోవాలి చూడండి బాగా మరిగే మరిగాయి వాటర్ అనేది ఇప్పుడు ఇందులో అరకప్పు ఓట్స్ వేసుకుంటున్నాను నేను అరకప్పు ఓట్స్ వేసి కలిపేసుకోవాలి ఇలా స్లోగా వేసుకుంటూ మొత్తం అన్నింటినీ కలుపుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ సారీ కర్రీ అంటున్నా కిచిడీలాగా చాలా తొందరగా రెడీ అవుతుంది మనకి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటని మనం ఒక నాలుగు నిమిషాల సేపు అట్లా ఉడికించుకోవాలి చూడండి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాం మనం కారం వేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే కనుక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ కూడా అలాగే కొంచెం గరం మసాలా వేసాను మీకు స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి అనుకుంటే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం స్పైసీనెస్ అనేది ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అండి ఉప్పైనా కారమైనా ఏవైనా కూడా చెక్ చేసుకొని ఏవైనా తక్కువ ఉంటే కనుక వేసుకోవచ్చు అనమాట నాకైతే కారం అయితే బాగా సరిపోయింది ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు తక్కువ అనిపించి కొంచెం వేసాను ఉప్పు ఇలా వేసి కలిపేసుకోవాలి మనకు ఇలా జారుడుగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇలా నేను కాడలు కూడా వేస్తానండి చాలా కర్రీస్లో ఏ దేంట్లో అయినా సరే కాడలు కూడా వేస్తాను అలాగే కొంచెం మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే వేసుకుంటాను ఇలా కరివేపాకు కూడా కొంచెం కట్ చేసి వేసేసాను ఇది మొత్తం కలిపేసి మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకోవడమే మనకి టమాటా మసాలా ఓట్స్ రెడీ అయిపోయాయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది మనం షాప్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా టమాటా ఓట్స్ తెచ్చుకుంటుంటాం కదా అలా అవసరం లేకుండా సఫోలా టమాటా ఉర్స్ అనేసి దొరుకుతూ ఉంటాయి అలా అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని